మా ప్రొడ్యూసర్ అక్షయ్ పూరి గారు ఇక్కడికి వచ్చే ముందు మామూలుగా మన మీడియాతో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా ఏంటి ఎలా ఉంటుందని అడిగితే నేను అన్న మనం వీల్ షో ద మెటీరియల్స్, తర్వాత వాళ్ళే అడుగుతారన్నాను. సో మీరు కొంచెం మంచి క్వశ్చన్స్ ఏమన్నా మీ ఇంప్రెషన్ బాంబే దాకా వెళ్ళాలనుకుంటే ఏమన్నా మీరు మంచి క్వశ్చన్స్ ఏమన్నా అడగచ్చు తర్వాత మేము మాట్లాడాక. సో బట్ అదర్వైజ్ కునాల్ సార్ థ్యాంక్ యూ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. తెలుగులో యాక్ట్ చేస్తున్న హీరోయిన్లు ఇంకా డబ్బింగ్ చెప్పట్లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటాం మనం అప్పుడప్పుడు. బట్ తమన్నా ఈ సినిమా షూటింగ్ అప్పుడు తెలుగులో, అంటే తెలుగు ఎలా మాట్లాడితే బాగుంటుంది, ఇంకెలా చేయొచ్చు అని తను సజెషన్స్ ఇచ్చి, అంటే ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు స్క్రిప్ట్ని, సో అంతవరకు తెలుగు నేర్చుకుంది. సో ఐ అప్రిషియేట్ హర్. ఐ థింక్ షీస్ అన్ ఇన్స్పిరేషన్ టు అదర్ యాక్టర్స్ అని చెప్పచ్చు డెఫినెట్గా. సో సందీప్, ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. సందీప్ నేను యాక్చువల్గా విడింట్, అంటే షూటింగ్లో తనుంటే నేను ఉన్నాను, నేనుంటే తనుండడు, అలాంటి కథ అన్నమాట. సో మన ఇద్దరికి రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రాబ్లం వస్తుందేమో అని డౌట్గా ఉంది నాకు. ఏంటంటే పిల్లికల్లో వాడిని నమ్మొద్దు అని వంశీ గారు నా మీద ఒక డైలాగ్ రాశారు చందమామలో. అది నమ్మి జనాలు ఒక 5-6 ఇయర్స్ దాకా పిల్లికళ్ళు పిల్లికళ్ళు అన్నారు. మరి ఇప్పుడు ఆ 2 మినిట్స్ మ్యాటర్ గురించి సినిమా రిలీజ్ తర్వాత నీకు అలాంటి అపాండాలు ఏమీ రాకూడదని కోరుకుంటూ, అంటే నేను కూడా ఇది అన్నా కదా అమ్మాయిలు అంటే ఇప్పుడు ఒకదాని గురించి ఆలోచిస్తారని. సో మీ అందరికీ ఆ డైలాగులు ఎక్కువ నచ్చితే కాబట్టి అలా కొంచెం ఎంటర్టైనింగ్గా చేసాం. బట్ ఐ థింక్ సినిమా చూడడానికి, అంటే ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ చాలా మోడర్న్గా, చాలా స్టైలిష్గా అండ్ ఎక్కువగా యూత్ ఎలా మాట్లాడుకుంటారు ఇప్పుడు లవ్ గురించి కానీ, సెక్స్ గురించి కానీ, ఇలాంటి సౌండింగ్ ఎక్కువ డెఫినెట్గా వినిపించింది. అది యూత్కి తొందరగా రీచ్ అవుతుంది. బట్ తెలియంది, అంటే వెనకాల ఉన్న సోల్ ఆఫ్ ద ఫిలిం మాత్రం ఇందాక కునాల్ గారు చెప్పినట్టు ఇట్స్ మోర్, అంటే ఫాదర్ డాటర్ రిలేషన్ కానీ, అసలు హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలి, లేదంటే కొన్ని, అంటే ఇప్పుడు ఒక మదర్లెస్ చైల్డ్ అనుకోండి ఫాదర్తో ఎలా ఉంటుంది, ఇలాంటి చాలా సోల్ఫుల్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్ యూ గైస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.